సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో 185 మంది లబ్ధిదారులకు నూతన పెన్షన్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే జిఎంఆర్. కోవిడ్ 19 కష్టకాలంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అభినందించారు ఆయన. సార్ సార్ నూట 185 పెన్షన్లు రావడం జరిగింది. వారికి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ గారు, అలాగే పెన్షన్ లబ్ధిదారులు, సెక్రటరీలు, పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు. సర్వర్ వైపు చేరేది ఇక్కడ ఆప్షన్ నెంబర్ అబ్బాయి. ఈరోజు నియోజకవర్గ స్థాయిలో 3000 మందికి ఈరోజు ఈ పెన్షన్ అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఉమ్మడిదాల మండల స్థాయిలో 185 మందికి ఈరోజు అందజేయడం జరుగుతూ ఉందని రాష్ట్ర ప్రభుత్వము, కేసీఆర్ గారు ఎన్ని ఇబ్బందులున్నా మనం చూస్తూ ఉన్నాం. కరోనా ఒకవైపు, ఆర్థిక మాంద్యం ఒకవైపు, భారతదేశం అంతా ప్రపంచాన్ని వర్తిస్తున్న సమయంలో ఇలా సంక్షేమం ఎక్కడ ఇబ్బంది లేకుండా అందియాలనే ఆలోచనతోటి కేసీఆర్ గారు ఈ పరిస్థితుల్లో ఇలా రైతుల విషయంలో కానీ, పింఛన్ విషయంలో కానీ, రైతుల పెట్టుబడి విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ తీసుకున్న వల్ల చనిపోతేనే పెంచింది. ఇప్పుడు అట్లా కాదు, అరులైన వారి ప్రతి ఒక్కరికి పెన్షన్ అందియాలనే ఆలోచనతోటి కేసీఆర్ గారు మనకు పంపించడం జరుగుతూ ఉండదు. మేము ఒక 5 మందికి ఇస్తాం. మన జిన్నాల మండలం ఉంది, మన తెల్లబోడు కాబట్టి స్థానిక ఎంపీపీ కుమార్ గౌడ్ గారు, జడ్పీటీసీ గారు, సర్పంచ్లు అందరూ కలిసి